టికెట్ 2 ఫినాలీ రేస్లో విన్ అయిన అర్జున్ ఫుల్ హ్యాపీ మూడ్లో ఉన్నాడు కదా, ఎందుకంటే టాప్ 5కి డైరెక్ట్ వెళ్ళిపోయాడు అర్జున్, ఫస్ట్ మెంబర్ అనమాట. ఎనీవే నిన్నైతే సెలబ్రేషన్స్ అయితే గట్టిగానే జరిగినట్టున్నాయి, చూసారు కదా విజువల్స్ చూస్తేనే అర్థమైపోతుంది, నిన్నటి వీడియో కూడా తెలిసిపోతుంది. ఎనీవే ఈ రోజు అయితే ఎలిమినేషన్, ఎవరు ఎలిమినేట్ అవుతారనుకుంటున్నారు, నాకు సార్ ఎవరు చేస్తారనుకుంటున్నారు? ప్రిన్స్ అయితే ప్రశాంత్ ఎవిక్షన్ పాస్ యూజ్ చేస్తాడు, అలాగే అమర్ అయితే నామినేషన్స్లో లేడు, ఇంకా అర్జున్ సేఫ్. ఇంకా ప్రియాంక, గౌతమ్, అలాగే శోభ, వీళ్ళ ముగ్గురులో ఎవరు వెళ్తారనుకుంటున్నారు? ఎనివే లీస్ట్ ఓటింగ్ అయితే ప్రియాంకకి శోభకి ఉంది, లేదంటే గౌతమ్, గౌతమ్ని తీసేస్తారా లేకపోతే ప్రియాంక శోభాని వీళ్ళిద్దరిలో ఒకరిని తీస్తారా అనేది అయితే మనం వేచి చూడాలి. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి శోభాని అయితే అలాగే ఉంచుతున్నారు సేఫ్ జోన్లో తీయకుండా, బట్ ఈ వీక్ అయినా తీస్తారా లేదా, లేదంటే ప్రియాంకనైనా తీస్తారా లేదా అనేది అయితే మనం వేచి చూడాల్సిందే. ఈరోజు నైట్ అయితే తెలుస్తుంది టికెట్ ఫినాలీ రేస్ ఏమో తెలియదు, కానీ అమర్ అయితే అందరు పాయింట్స్ తీసుకుందామని అయితే క్లారిటీగా అందరినీ అడిగినట్టు క్లియర్గా మనకి తెలుస్తుంది. ఎనీవే ఆఖరికి పాయింట్స్ అన్నీ పక్కన పెడితే డైరెక్ట్ గేమే విన్నింగ్ చెప్పింది అర్జున్, అందువల్లే గేమ్ విన్ అయిపోయాడు. ఎనీవే ఒక్క ఛాన్స్లోనే అమర్కి అయితే మిస్ అయిపోయిందని క్లియర్గా అర్థమవుతుంది. నిన్నైతే చాలా ఫన్నీగా అందరూ స్టోరీస్ చెప్పుకుంటూ కూర్చున్నారు, ముచ్చట్లు గట్టిగానే పెట్టారు బిగ్ బాస్ హౌస్లో. బిగ్ బాస్ షో అయిపోయే కొద్దీ ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది అంటారు, ఎందుకంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు విన్నర్ అవుతారు, ఎవరు రన్నర్ అప్ అవుతారా అని, అంటే బిగ్ బాస్ హౌస్లో ఎవరికి ఇస్తారు అనేది అయితే క్లారిటీగా ఉండాలి. ఎనీవే BB7 లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, వీడియోని చూసి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.